ఇండోనేషియాలో ఓ అరుదైన శస్త్రచికిత్స అందరి దృష్టిని ఆకర్షించింది. 4 చేతులు, 3 కాళ్ళు, 1 జనాంగంతో జన్మించిన కవలలకు డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దాదాపు 20 లక్షల మందిలో ఒకరిలా పుడతారని డాక్టర్లు చెప్తున్నారు. అమెరికాకు చెందిన ఓ జర్నల్ ప్రచురించిన కథనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 4 చేతులు, 3 కాళ్ళు, 1 జనాంగంతో అవిభక్త కవలలు జన్మించారు. ఇండోనేషియాలో ఆ సోదరులు పుట్టినట్లు అమెరికా జర్నల్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ కవలలకు ఓ కాలును తొలగించారు. ఇక చాలా అరుదుగా ఇలా జరుగుతుందని, ఈ అవిభక్త కవలల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగస్ ట్రపస్ అని పిలుస్తారట. ఇలా జన్మించడానికి కూడా ఓ పేరుంది, అదే స్పైడర్ ట్విన్స్. ఈ కవలల గురించి తాజాగా అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్లో ప్రచురించారు. మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా ప్రచురించారు. వాస్తవానికి కవలలు 2018లో జన్మించారు, కానీ ఇటీవల విడుదలైన జర్నల్లో వారి గురించి పేర్కొన్నారు. పిల్లలిద్దరూ కూర్చోలేని విధంగా ఉదర భాగం నుండి ఒకరినొకరు అతుక్కొని పుట్టారు. దీంతో వారు సరిగ్గా పడుకోలేరు, సరిగ్గా నిలబడలేరు. వారు ఎక్కడికెళ్ళినా సాలెపురుగులాగా పాతుకుపోవాల్సిందే. ఇలాంటి అసాధారణమైన అవిభక్త కవలలు 20 లక్షల మంది గర్భిణీల్లో ఒకరికి మాత్రమే పుడతారని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ వెల్లడించింది. అలాంటి కేసుల్లో 2 కవలలలో ఒకరు చనిపోతారు. కానీ ఈ పసిబిడ్డలు అన్ని అసమానతలను తట్టుకున్నారు. అయినప్పటికీ సోదరులు వారి 3 సంవత్సరాలు చదునుగా పడుకోవాల్సి వచ్చిందే. ఎందుకంటే వారి ప్రత్యేకమైన శరీర నిర్మాణం వారిని కూర్చోనివ్వకుండా నిరోధించింది. అయితే ఈ సర్జరీ ద్వారా 3వ కాలును తీసేశారు. దీంతో వాళ్ళ తొడలు, కాళ్లకు బలం వచ్చి ఇప్పుడు స్వంతంగా కూర్చోగలుగుతున్నారు. ఈ శస్త్రచికిత్స చేసిన 3 నెలలై ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తలేదు. ప్రస్తుతం ఇంకా ఆ కవలలు కలిసే ఉన్నారు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఈ అవిభక్త కవలలు 2018లో జన్మించారు. వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి వారి 3వ కాలును తొలగించింది. తుంటి, కటి ఎముకలను సరిచేయడానికి సుదీర్ఘ ఆపరేషన్ జరిపారు. ఫలదీకరణం చేయబడిన గుడ్డు విడిపోయి 2 భాగాలుగా అభివృద్ధి చెందినట్లు ఇది జరిగింది. గర్భం దాల్చిన 8 నుండి 12 రోజుల తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే 2 వేర్వేరు పిండాలు ఒకే దగ్గర అభివృద్ధి చెందడం వల్ల ఇలాంటి కవలలు పుడతారని మరికొన్ని పరిశోధనల్లో చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన కేసు అని పరిశోధకులు చెప్తున్నారు. ఈ చిన్నారులకు శస్త్రచికిత్సకు ఎంత సమయం పట్టిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ 3 నెలలు గడిచినా వారిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వారు కూర్చోగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు.